నమస్తే ప్రస్తుతం మనతో పాటు వినిలా స్పార్కల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ వినిల గారు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఉన్నారు చాలా చాలా బాగున్నాను కంటిన్యూగా చీరల్లో కనపడ్డారు ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ డ్రెస్ లో కనపడుతున్నారు అవునా ఎనీ రీజన్ చేంజ్ చేంజ్ మార్పు చాలా మంచిది మార్పు మనకి మన మెంటల్ హెల్త్ కి మంచిది నిజమే చాలా చాలా మంచిది అంటే నాకు నా ఫేవరెట్ డెఫినెట్లీ సారీ ఇది అందరు అడుగుతున్నారు అని కూడా చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ తెలుసా ఎందుకు అని అంటే కొంతమందికి ఒక భావన ఉంటుంది మనం అలాంటి డ్రెస్లకు సెట్ అవ్వమేమో మనం ఇంకా వేసుకోలేమేమో లైఫ్ ఇష్టం ఉంటుంది ఎవరు డ్రెస్సింగ్ అనేది వాళ్ళు ఇష్టమే కాకపోతే మిమ్మల్ని చూసాక ఓకే ఈ డైట్ ఫాలో అయితే మనం కూడా ఇంత అందంగా నాజు తయారవచ్చు కదా అందరూ బ్యూటిఫుల్ గా ఉంటారు అందరు అదే కదా నేను ఎప్పుడు ఎగ్జాక్ట్లీ నన్ను ఎవరు పోగిన్నా మీలో కూడా అందం ఉంది వెయిట్ వెంటనే తోడితేనే ఒక నాలుగు బకెట్లు మన బిందె నిండుతుంది వాటర్ మనం వెయిట్ చేయాలి మన బాడీలో నుంచి ఫ్యాట్ ని బయట తీయాలంటే ఇప్పుడు అందంగా కనబడతాం రైట్ సీజనల్ గా మాట్లాడేద్దాం సీజనల్ ఫ్రూట్స్ గురించి లేకపోతే వేరే ఏదన్నా విషయాల గురించి మాట్లాడతాం అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం సీజన్ ఏంటి అంటే వింటర్ కార్తీక మాసం ఉపవాసాలు దీక్షలు తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే మాసం అంతా దీక్ష తీసుకోకపోయినా ఇంచుమించుగా అలాగే చేస్తూ ఉంటారు సోమవారాలు కాకుండా మంగళవారం అని కొంతమంది శుక్రవారం అని చెప్పి ఇలా శనివారం అని దగ్గర దగ్గర వారంలో ఒక నాలుగు రోజులు ఉపవాసాలతోనే సరిపోతుంది ఇలాంటి టైంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి వాళ్ళ హెల్త్కి మంచిది అంటే ఉపవాసాలు అసలు అలా చేసేయడం కూడా హెల్త్కి మంచిది కాదు అని అంటారు పర్టికులర్గా ఫాస్టింగ్స్ ఎలా చేయాలి ఆ ఫాస్టింగ్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇదే టాపిక్ ఇవాళ డెఫినెట్లీ ఫాస్టింగ్ ఎక్కువ కార్తీక సోమవారము పౌర్ణమి రోజు అలా మనం చేస్తూ ఉంటాం సో రేపు ఒక టూ డేస్లో ఫాస్టింగ్ చేస్తున్నాము అన్న అనుకున్నప్పుడు హెల్దీ ఫ్యాట్స్ని ఓమాగో త్రీ ఎక్కువ ఉండే ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ రావాల రెండు రోజులు అంటే సీడ్స్ నట్స్ నాన్ వెజ్ తినం కాబట్టి ఆబ్వియస్ గా సీడ్స్ నట్స్ ఉండే ఫుడ్ అంటే ఫుడ్ అంటే మనం వండుకునే కూరల్లో కూడా ఏదన్నా కూర వండుకొని మనం కరివేపాకు కారం నువ్వుల కారం వేసినట్టు పంకిన్ సీడ్స్ పౌడర్ కూడా వేయచ్చు మన డైట్ లో చెప్తారు కదా సో అలా అలా ఉన్న కర్రీస్ తింటూ రైస్ తగ్గించుకొని ముందు ప్రీ ఉపవాసానికి చేయాల్సింది ముందు ప్రీ ప్రిపరేషన్ అంట ఓకే ఒక టూ డేస్ అలా అల్పాహారం అంటే తక్కువ తిన్నట్లే ఉంటది బట్ ఫిల్లింగ్ గా ఉంటది సో అవి తింటూ బాడీని ముందు ఎనిమిదింటి ఆబ్వియస్ గా అందరూ పాపం డిన్నర్ అనేది వాళ్ళందరికీ అదొక అంటే ఫ్యామిలీ అందరితో తింటారు అని అందరూ లేట్ నైట్ అందరు వచ్చేసరికి వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ ముగిచ్చేద్దాం నేట్ ఎస్ సో తర్వాత ఉపవాసానికి వచ్చేసరికి మార్నింగ్ లేవంగానే ఒక ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ ఎక్కువ కలపకూడదు ఫ్రూట్ జ్యూస్లో ఫస్ట్ ఫస్ట్ మనం మార్నింగ్ తీసుకోవాల్సిన జ్యూస్ కంపల్సరిగా ఏమన్నా సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్ తక్కువ ఆరెంజ్ తీసుకుంటే ఒక టూ స్లైసెస్ దాంట్లో ఒక స్లైస్ కాకరకాయ ఒక బాదం ఒక పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవే నైట్ అంతా నానబెట్టేసుకొని అన్నీ కలిపేసుకొని కావాలంటే ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ ఒక థర్టీ ఎంఎల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసి గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళైతే వడగట్టుకోవాలి గ్యాస్ ఫామ్ అవిన వాళ్ళు అలానే డైరెక్ట్గా ఫైబర్ కంటెంట్ తో కలిపి ఒక టీ స్పూన్ వెయిట్ గ్రాస్ కలిపి లెమన్ పడే వాళ్ళు లెమన్ పిండుకొని ఒక గ్లాస్ జ్యూస్ తాగితే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం సూపర్ సీజనల్ కాబట్టి సీతాఫల్ తినొచ్చు మరి ఎక్కువ తినకూడదు క్యాలరీస్ బాగా వస్తే దానిలో ఉండే న్యూట్రిషన్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ అసలు మిస్ అవ్వకూడదు ఎప్పుడు చెప్తారు మీరు సీజనల్ ఫ్రూట్ అదే అదైతే ఇంక్లూడ్ చేయండి జలుబు దగ్గు లేని వాళ్ళు అంటే ఏ టైంలో తీసుకోవాలి అంతే ఇంకా అసలు మనకు ఉండేదే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ త్రీ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ వరకు మళ్ళీ సిక్స్ సెవెన్ కి బ్రేక్ చేసేసాయి సో ఆ టైంలో సీడ్స్ అన్నట్టు పన్నెండుంటికి ఒక ఫ్రూట్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కి వాటర్ మిలన్ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ మస్క్ మిలన్ లేదా పప్పయ్య ఆకలి ఎక్కువ వేస్తుంటే పప్పయ్య దానిపైన లైట్ గా సాల్ట్ పెప్పర్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కొంచెం లెమన్ పడేవాళ్ళు లెమన్ వేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా హెవీ ఫుడ్ తింటారు అన్ని రకాలు చేసేసుకొని ఆకు పప్పు అట్లా అట్లా ఇంకా నైవేద్యం పెట్టినప్పుడు అవి మనం ఆహారంగా తీసేసుకుంటాం అలా తినకుండా ఓట్స్ ఉప్మా ఇడ్లీ అంటే త్వరగా కరిగిపోయి దానిలో కూడా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కా మునగాకు కారము ఓకే కరివేపాకు కారము ఇలా రెండు మూడు రకాల కారము పల్లీ చట్నీ అలా రెండు మూడు ఇడ్లీలు తిని లేదా రెండు మూడు దోశలు ఆయిల్ తక్కువ వేసుకొని లేదా లేదా పెసరట్టు దోశలు కూడా బొబ్బర్ల దోశ తీసుకుంటే బెటర్ల బొబ్బర్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు కానీ బొబ్బర్ల దోశ కానీ అల్పాహారం సరే ఇడ్లీ ఇడ్లీ కూడా మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ అయితే మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అయితే బెటరు లేదా బ్రౌన్ రైస్ ఇడ్లీ రవ్వ అయితే బెటర్ ఓకే వైట్ ఇడ్లీ వైట్ రవ్వ బదులు అది అది ప్రిఫర్ చేసుకొని ఒక త్రీ ఇడ్లీ కానీ ఒక రెండు పల్చగా పెసరట్టు కానీ దానిలో ఫిల్లింగ్ ఉండాలి అంటే ఆనియన్ జీలకర్ర అండ్ అల్లము పచ్చిమిర్చి అన్ని వేసుకుని దోశ పలుచుగా అల్లం చట్నీతో అలా తీసుకుంటే ఇవి ఎవ్రీడే తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఈ మాసంలో అంటే పర్టికులర్గా కార్తీక మాసం అన్న నెక్స్ట్ వచ్చే మాసంలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ ఈవినింగ్ టిఫిన్స్ తోనే చాలా మంది ఉంటారు అలాంటప్పుడు ఈవినింగ్ టిఫిన్ గా అంటే ఒక అల్పాహారంగా ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బట్టి ఇదే ఫుడ్ మంచిది పెసరట్టు బొబ్బరి దోస పెసర ఓట్స్ ఉప్మా అండ్ దోశలో కూడా మిల్లెట్స్ అన్ని రకాల పప్పులతో కూడా చేసుకున్న దోశలు శనగపిండి దోశ రాగి పిండి దోశ ఇలా అల్పాహారం అంటే ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యేది అండ్ ఫిల్లింగ్ గా ఉండేది వీటి వల్ల ఫిల్లింగ్ గానే ఉంటుంది డైజెషన్ కూడా అవుతుంది అంటే మనకు మన నైన్ కల్లా ఆకలి అవ్వదు దాంట్లో కొంచెం కరివేపాకు కారం గానీ చట్నీతో పాటు ఆవిసకించల పొడి కానీ మునగా కారం గాని ఒక ఏవి లేకపోతే పంకిన్ సీడ్స్ పౌడర్ కూడా అంటే కారంలా చేసుకోవచ్చు అదైనా తీసుకోవచ్చు అంటే అదొక అనమాట అవి ఎక్కువ తీసుకోకూడదు కౌంట్ అనేది ఇంపార్టెంట్ సో ఈ విధంగా అంటే ఫాస్టింగ్ ఉన్నారు కదా ఎక్కడ వాళ్ళకి సరైన ఫుడ్ అందదు అదే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనము సాయంత్రము అన్నం తినే కన్నా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటాం మనకి బెటర్ సో మేము ఇప్పుడు ఒక టైం టేబుల్ వేసేసుకోవచ్చు అయితే చాలా మందికి ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ మిగతా ఎపిసోడ్స్ లో మాట్లాడే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో విన్నారు కదా కార్తీక మాసం పర్టికులర్ గా డైట్ ఫాలో అవుదాం అనుకునే వాళ్ళకన్నా కూడా దీక్షలో ఉన్నాము పూజల్లో ఉన్నాము ఉపవాసాలు చేస్తున్నాం కదా ఇప్పుడు సరైన ఫుడ్ అందదే అని బాధపడుతున్న వాళ్ళకి సూపర్ టిప్స్ చెప్పారు సూపర్ ఫుడ్స్ కూడా చెప్పారు అవి డెఫినెట్గా మీరు ఫాలో అవ్వచ్చు ఎలా అది కూడా అన్ని ప్రోటీన్తో ఉన్నవి చెప్పారు కాబట్టి ఎలాంటి అంటే మీ డైట్ ఏమి డిస్టర్బ్ అవ్వదు హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట లేదు మేము వినలేగారి డైట్ ఫాలో అవుదాం అనుకుంటాం డైట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే